Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పూర్తి క్లారిటీతో పక్కాగా జగన్ లెక్క. మంత్రుల్లో 15వ తేదీ టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ మంత్రుల్లోనే కాదులేండి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ నెల 15వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఎల్పీ సమావేశం జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశం నిర్వహించి చాలా కాలమైంది. తొందరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని కేబినెట్ భేటీలో స్వయంగా జగన్ చెప్పిన దగ్గర నుండి టెన్షన్ పెరిగిపోతోంది. అలాంటిది ఈ నెల 15వ తేదీ అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిన మరుసటి రోజే జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో కలిపి సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రివర్గం నుండి తప్పించబోతున్న వారందరినీ పార్టీ బలోపేతానికి వాడుకోబోతున్నట్లుగా కూడా చెప్పారు. అంటే మంత్రివర్గం నుండి ఎవరిని తప్పించాలి, ఎవరిని తీసుకోవాలనే విషయంలో జగన్ లెక్క ఇప్పటికే ఫైనల్ అయిపోయిందని అర్థమవుతోంది. ఇష్టమున్నా లేకపోయినా మంత్రివర్గం నుండి తప్పుకునేవారు తమకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాల్సిందే. మంత్రివర్గంలో నుండి తప్పించేందుకు లేదని బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, అలగాటాలు జగన్ దగ్గర పనిచేయవు. 2019 ఎన్నికలలో టికెట్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగేస్తానని బెదిరిస్తేనే జగన్ లెక్క చేయలేదు. మంత్రివర్గ ఏర్పాటు తర్వాత రోజాలాంటి వాళ్లు అలిగి ఏడ్చినా పట్టించుకోలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయట. ప్రస్తుతం మంత్రివర్గంలో 25 మంది ఉన్నారు. నలుగురిని కంటిన్యూ చేస్తే కొత్తగా 21 మందికి అవకాశం ఉంటుంది. ఈ 21 మందిని కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాల నుండి సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేసుకుంటారనడంలో సందేహం లేదు. అందుకనే మంత్రుల్లోనూ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైగా మంత్రివర్గం నుండి తప్పించిన వారిని పార్టీ బలోపేతానికి వాడుకోనున్నట్లు కూడా చెప్పేశారు. రాబోయే ఎన్నికలకు ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని సన్నద్ధం చేసుకోవడానికి జగన్ ప్లాన్ చేసేశారు. మొత్తానికి జగన్ లెక్క ఎంత క్లారిటీతో ఉంటుందో అందరికీ తెలుస్తోంది.